కుల మతాలకు అతీతంగా తెరాస ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. కొందరు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, విషం నింపాలనే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. మరి గిందికేనా మీరు కార్ల కడ్డం వచ్చేది? గిందికేనా ఆగమాగం వాడు రెచ్చగొట్టగానే రెచ్చిపోయి ఉరుకులాడు? అడగస్తలేదా? మా కేసీఆర్ గారికి వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మెడికల్ కాలేజీలు మంజూరైనాయి, ఎన్ని జూనియర్ కాలేజీలు మంజూరైనాయి, ఎంత పెద్ద మొత్తంలో ఈరోజు గురుకుల పాఠశాలలు మంజూరైనమో చెప్పే దమ్ము ధైర్యం మాకుంది. ఒక్కడంటే ఒక్క బీజేపీ నాయకుడు, ఒక్కడంటే ఒక్కడు కేంద్ర ప్రభుత్వంలో ఉండే బాధ్యత గల నాయకుడు ముందుకొచ్చి చెప్పే ధైర్యం ఉందా తెలంగాణకి? ఏం చేసినరో నేను సవాల్ చేస్తా ఉన్నా ఈ బాన్స్వాడ వేదికగా. ఆగమాగమవుడు కాదు, ఆలోచనతో ఉండండి. కేవలం ద్వేషం కాదు, దేశం ముఖ్యం, దేశాభివృద్ధి ముఖ్యం. ఎప్పుడు విషం జిమ్ముడు కాదు, విషయం మాట్లాడండి, చెప్పండి తెలంగాణకి ఏం చేసినారో చెప్పండి. ఈ మాట అడిగితే నోటికొచ్చినట్టు బూతులు, నోటికొచ్చినట్టు కుసంస్కారమైన మాటలు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా దరిద్రమైందంటే ఏ తెలంగాణ కోసమైతే మీరందరూ కొట్లాడి పోరాడి మా ఆడబిడ్డలు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు వంటలు వార్పులు బతుకమ్మలాడి తెలంగాణ సాధించుకున్నామో ఆ తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తాడు ఆ ప్రధానమంత్రి. తెలంగాణ పుట్టుకనే అడుగుతున్నాడు పార్లమెంట్లో. ఏమంటాడు ఆయన? తల్లిని చంపి బిడ్డను తీసిండ్రు అంటాడు ఒకసారి, ఇంకోసారి నిన్నగాక మొన్న అన్యాయంగా తలుపులు పొందిపెట్టి బిల్లులు పాస్ చేసిందంటాడు. ఇవ మా శాసనసభాపతి గారు ఇక్కడ ఉన్నారు, ఏ బిల్లు పాస్ అయినా తలుపులు బంద్ పెట్టే చెప్తారు. గది కూడా తెలియనోడు ప్రధానమంత్రి ఈరోజు. ఏం చేయాలి కర్మ? ఈ మాట అంటే బాధ మళ్ళీ ఏమనంటే మా ప్రధానమంత్రిని అంటావని తెల్లారి మళ్ళీ కూడా మొదలవుతాడు. మురుగుడు కాదు, విషయం చెప్పండి. తెలంగాణకి ఏం చేసినామో చెప్పు. పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉన్నది. కర్ణాటక రాష్ట్రంలోనేమో, కర్ణాటక రాష్ట్రంలోనేమో అక్కడ తుంగభద్ర మీద అప్పర్ భద్ర అనే ప్రాజెక్టు ఉంటే దానికి జాతీయ హోదా ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం నుంచి 90% నిధులు ఇస్తారు. మరి మేము మనుషులం కాదా? తెలంగాణ దేశంలో లేదా? మా పట్ల ఇంత కక్ష ఎందుకు, ఇంత వివక్ష ఎందుకు? కాళేశ్వరానికి జాతీయ హోదా అడిగితే ఇయ్యరు, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అడిగితే ఇయ్యరు. ఇంకా మీదికెళ్ళి తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తాడు. మరి నేను అడుగుతున్నా మిమ్మల్ని తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన పార్టీకి తెలంగాణలో పుట్టగతులు ఉండాలనా, వాళ్ళని తరిమి తరిమి కొట్టాలనా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ పుట్టనే వద్దు, తెలంగాణ అనే రాష్ట్రమే ఉండవద్దు అని కోరుకునేటోళ్లకు ఇక్కడ ఇంకా నూకలు జల్లాలనా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, సరే ఆయన అంటే గుజరాతోడు, ఆయన మనసు నిండా గదే ఉండొచ్చు, ఆయన గట్లే మాట్లాడతారు కావచ్చు, ఇక్కడ పుట్టిన దౌర్భాగ్యులకు ఏమైంది? తెలంగాణలో పుట్టిన దౌర్భాగ్యులు, ఇక్కడ ఉండే భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏం రోగం వచ్చింది? ఎంతసేపు మోడీ భజననేనా? ఆయన విభజనను క్వశ్చన్ చేస్తే కూడా, ఆయన విభజనను ప్రశ్నిస్తే కూడా రేషం లేదా, తెలంగాణ రక్తం లేదా, తెలంగాణ కోసం పోరాడిన ప్రజల ఆశీర్వాదం మీకు లేదా, కామాత్రం చేతనైతే లేదా, గట్టెట్లా మాట్లాడతావా అని అడిగే తెగువలేదా? ఈ మాత్రం తెగువలేనోలు ఇవాళ తెలంగాణలో ఉండడం మన దౌర్భాగ్యం కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ మా గిరిజన సోదరులు ఉన్నారు, లంబాడ సోదరులు ఉన్నారు, మా కాయిద లంబాడ సోదరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటప్పుడే స్పష్టంగా రాసిండ్రు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో. ఏం రాసిండ్రు? ట్రైబల్ యూనివర్సిటీ.